జొన్న రొట్టి చపాతీ సెంటర్ మా వద్ద అన్ని శుభకార్యములకు ఆర్డర్ పై చేసి ఇవ్వబడను మా ఫోన్ నంబర్ 9703701464 ఈ వార్తను సమర్పించిన వారు రాజధాని డిలెక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ జంక్షన్ నమస్తే జే11 తెలుగు న్యూస్ కు స్వాగతం నా పేరు సుధా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప్రవేశపెట్టిన జాతీయ పార్టీని బీఎస్పీ పార్టీ తరపున ఆహ్వానిస్తున్నామని కానీ దేశంలో 130 చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ విమానం కొనలేదని 80 ఏళ్ల చరిత్ర గల బీజేపీ పార్టీ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ విమానం కొనలేదని 42 ఏళ్ల గల బీఎస్పీ పార్టీ విమానం కొనలేదని కానీ 22 ఏళ్ల చరిత్ర గల కేవలం 8 సంవత్సరాలు అధికారంలో ఉంటూ 100 కోట్లకు పైబడిన పెట్టుబడి పెట్టి విమానం కొంటున్నారంటే ఆ సొమ్ము ఎక్కడిదో మనం అర్థం చేసుకోవచ్చని జడ్చర్ల బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల బాలువర్ధన్ గౌడ్ అన్నారు. సోమవారం జడ్చర్ల పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెడుతున్న జాతీయ పార్టీ పుట్టక ముందే విమానం కొనడం అంటే తెలంగాణ రాష్ట్రంలో తెరాస పాలనలో అవినీతి పాలన చేస్తూ కమిషన్లు కబ్జాలు బెదిరింపులకు పాల్పడి ప్రజాధనాన్ని అక్రమంగా ఏ స్థాయిలో కూడా పెట్టుకున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నూతన విమానం కొనుగోలులో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందని పాస్త వ్యాప్తంగా తమ పాలనలో అవినీతిపుకు పాల్పడుతూ పర్సంటేజీల రూపంలో కేసీఆర్కు మూటలు అప్పచెప్పుతున్నారని అందులో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాత్ర కూడా ఉందని అన్నారు. అక్రమ సంపాదనకు పడగలెత్తిన తెరాస ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని రాష్ట్రంలో రాబోయేది బహుజన రాజ్యం బీఎస్పీ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ట్రస్ట్ వద్ద ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారని అదేవిధంగా గత సంవత్సరం ప్రజా సంఘాల నాయకులు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ట్రస్టులో నివాళులు అర్పిస్తే వారిని అసభ్య పదజాలంతో మాట్లాడిన ఎమ్మెల్యే నేడు గత సంవత్సరం మేము ఏ విధంగా నివాళులు అర్పించామో అదేవిధంగా నివాళులు అర్పించారు కదా అని మరి మేము కూడా అదే పదజాలం వాడాలా అని ప్రశ్నించారు. జడ్చర్ల పట్టణంలో గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిగిలిన స్థలాన్ని పార్క్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సీనియర్ నాయకులు లీడర్ శ్రీను తదితరులు ఉన్నారు. నిన్న కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెట్టాలని చెప్పి ఆలోచన జరిగింది. జాతీయ పార్టీని కూడా స్వాగతిస్తూ ఉన్నాము. కానీ అతను పార్టీ పెట్టి 21 సంవత్సరం 21 ఏళ్ళైంది. ఈరోజు 100 కోట్లు పెట్టి విమానం కొంటారని చెప్పి చేస్తూ ఉన్నాడు. 100 కోట్లు పెట్టి విమానం కొంటున్నాడు. మరి గతంలో కూడా బీఎస్పీ పార్టీ ఏర్పడి కూడా దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు అయింది. మరి ఎక్కడ కూడా విమానం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో 137 సంవత్సరాల పార్టీ కూడా ఆ పార్టీ దగ్గర కూడా విమానం లేదు. అలాగే బీజేపీ పార్టీ కూడా దాదాపుగా 80 ఏళ్ళు కావస్తుంది. ఆ పార్టీకి కూడా విమానం లేదు. మరి బీజేపీ పార్టీ ప్రస్తుతం భారతదేశంలో భారతదేశాన్ని ఎదుగుతుంది. 19 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ సీఎంగా ఉన్నారు. మరి ఆ పార్టీ దగ్గర కూడా విమానం లేదు. మరి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భించి 21 సంవత్సరాల లోపలనే విమానాన్ని కొన్ని రేతికి ఎదిగిందంటే మరి కేసీఆర్ గారు ఎంత శుద్ధశుద్ధితోన ప్రజలను పరిపాలించడం అర్థమవుతుంది, ఎంత దోసుకున్నాడో అర్థమవుతుంది. అలాగే మరి పార్టీ పెట్టినప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో డబ్బులు లేక ఆ పార్టీ ఆఫీస్ పెట్టి మరి అక్కడికి వెళ్ళి డబ్బులు లేకుండా ప్రస్థానం మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు 100 కోట్లు తోన విమానం ఉంటున్నారంటే జనాలు కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఎంత మోసం చేసింది జనాలని మభ్య పెడుతుంది అనేది. అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా అంతటా కూడా దోసుకుంటా ఉన్నారు. మరి జనాలు గమనిస్తున్నారు, మీడియా మిత్రులు అందరూ కూడా ప్రెస్ మిత్రులు అందరూ కూడా గమనిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా రాయడానికి ఉన్నారు. మరి రాబో కాలంలో బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్సీలో కానీ మైనార్టీలో కానీ అందరూ కూడా సమాన హక్కు రావాలంటే బీఎస్పీ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. మరి బీఎస్పీ పార్టీ నుంచి మేము కేసీఆర్ గారికి అలాగే అతని తనయుడు కేటీఆర్ గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాము. మరి మీరు ఇన్ని 100 కోట్లు దోసుకొని ఒక తెలంగాణని ఏళ్తేనే 8 ఏళ్ళతోనే 8 సంవత్సరాలు చేస్తేనే 100 కోట్లు దోసుకున్నారంటే మరి భారతదేశానికి పోయి ఇంకా 8000 కోట్లు దోసుకొని ఎంతమందిని మోసం చేశారు. భారతదేశంలో ఉన్న బీసీ సోదరుని బహుజన సోదరుని ఎస్సీ ఎస్సీ మైనార్టీని
మోసం చేయడానికి మీ యొక్క పార్టీ అవమానిస్తుందని చెప్పి దేశ పార్టీ తరపున మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము అలాగే జచ్చలలో కూడా లక్ష్మారెడ్డి గారు కూడా నిన్న జరిగిన గాంధీ జయంతి రోజు గత పోయిన సంవత్సరంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ప్రజా సంఘాలంతా కలిసి గాంధీ ట్రస్ట్ లో మరిన్ని వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।